2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఘోర పరాజయం తర్వాత చాలా మంది నేతలు వారి అనుచరులు బీజేపీలోకి వెళ్లారు. ఫలితాలు వచ్చిన నెలల వ్యవధిలోనే ఏకంగా 4 టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా పార్టీకి గుడ్ బై చెబుతారేమోననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. గన్నవరం నుంచి వరుసగా రెండవసారి ఆయన గెలిచారు. అయితే చాలా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది సభ్యుల్లో ఈయన ఒకరు. పార్టీకి చంద్రబాబుకు విధేయుడనే పేరు కూడా ఉంది. అలాంటి వ్యక్తి పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వారిద్దరి సమావేశంలో ఏం జరిగింది అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ గతంలోనే సుజనా చౌదరి వంశీని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ తాను ఏ పార్టీలోకి వెళ్లబోనని వంశీ తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పార్టీ మార్పే శ్రేయస్కరం అనే భావనలో వంశీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఉంటే రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలపై కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొంతమంది జైలుకు కూడా వెళ్లారు. ఇక వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనను కూడా కేసుల పేరుతో ఇబ్బందికి గురిచేస్తారేమోననే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారితే బావుండు అనే యోచనలో వంశీ ఉన్నారని సమాచారం. అయితే సుజనాతో భేటీ వివరాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు వంశీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.